గైస్, నేను మీ పార్వతి స్ఫూర్తి మదర్కి వచ్చాను. చూద్దాం ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అని వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాము. హైరా, ఏం పేరు మీ పేరు? వెంకటరామ. ఏ ఊరు? ఎంజీఏ. నాన్నగారి పేరు? స్వామి దాస్. మీ అమ్మ పేరు? మరియమ్. ఏం చేస్తుంటారు వాళ్ళు? పొలానికి వెళ్తారు. ఎంతమంది మీరు? 8 మంది. 8 మంది. ఎవరెవరు ఉంటారు? నేను, మా తమ్ముడు, మా చెల్లెలి, మా చెల్లి, మా ఇవ్వ. చాలా పెద్ద ఫ్యామిలీ అయితే. మా పిల్లలు, మా బాబు. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? చదువుకుంటాడు. ఇక్కడ అక్కడేనా? ఎక్కడ చదువుతున్నావు? ఏ స్కూల్? వైపీపీఎం. వైపీపీఎం. ఏ క్లాస్? 7th క్లాస్. 7th వెళ్తావు. ఇప్పుడు లాక్డౌన్ కదా, మనం బాగా చదువుకుంటున్నావా? ఎంజాయ్ చేస్తున్నారా? చదువుతున్నారు. మీరు ఈ క్లాస్ టీచర్ ఎవరు? బాగా చెప్తారా మీకు స్కూల్లో? చెప్తారు. నువ్వు మీ ఊర్లో ఉండకుండా ఇక్కడ ఎందుకుంటున్నావు? లేదు, చనిపోయారా? మీ బంధువులు వస్తుంటారు చూడండి? అప్పుడు వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వస్తారా? వస్తారు. చెల్లెలు ఎవరు లేరా? మీ చెల్లెల పేరు ఏం లేదు? వెంకటేశ్వర. వెంకటేశ్వర్. కానీ ఏ క్లాస్ అవుతుంది? 6th వెళ్ళాలి. 6th వెళ్ళాలి. ఇక్కడ అంతా మంచిగా ఉంది మీకు? మీ ఊళ్ళో బాగుంటుందా, ఇక్కడ బాగుంటుందా? ఇక్కడే బాగుంది. ఇక్కడే బాగుంది. ఎందుకు? ఇక్కడ బాగా మంచిగా చూసుకుంటారు. లేకపోతే ఫుడ్ టైం టు టైం పెడతారా? రోజు ఏముంటుంది? నేను ఒకసారి దోశ బాగా పెడతారు. అయితే ఎంత కావాలంటే ఎంత పెడతారా, లేకపోతే లిమిట్ ఉంటుందా? మీ కరెస్పాండెంట్ ఎవరు ఇక్కడ? మీకు అంతా చూసుకునేది ఎవరు? మా సార్. మీ సార్ పేరు? నాగేశ్వర రెడ్డి సార్. మంచి చూసుకుంటారా? మీకు అన్ని ఇప్పిస్తారా? మీకు బట్టలు ఎవరు ఇస్తారు? నాగేశ్వర రెడ్డి సార్. సార్ ఎవరు ఇస్తారు? అయితే మంచి చదువుకుంటున్నాం. 7th వెళ్దాం. డాక్టర్, ఇంజనీరింగ్ ఇష్టం లేదా? సరే, పోలీస్ ఎక్కువ ఇష్టమా? నేను పెద్దయ్యాక ఈ మదర్ హోమ్ని గుర్తుపెట్టుకుంటావా? ఏమైనా హెల్ప్ చేస్తావా? చేస్తావు నిజంగానే. మీ స్కూల్ ఫ్రెండ్స్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్స్? ఇక్కడ అందరూ మంచిగా చూసుకుంటారా? గొడవ పడుతూ ఉంటారా? మంచిగా కలిసిమెలిసి ఉంటారా? కలిసిమెలిసి కలిసిమెలిసి ఉంటారు. ఇంత ఫుడ్ అంతా చేస్తారు. ఇంకా మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఏమన్నా రైమ్స్ చెప్తావా ఇంగ్లీష్లో? రావా? ఇంగ్లీష్ బాగా నీకు ఇష్టం. మ్యాథమెటిక్స్ అది ఇష్టం లేదా? ఇష్టం. ఇంగ్లీష్ ఎక్కువ ఇష్టమా? బాగా చదువుతున్నావు అయితే. మీ చెల్లెల్ని కూడా నువ్వే చూసుకోవాలి కదా పెద్ద అయ్యాక. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు మదర్ హోమ్లో? 3 సంవత్సరాలు. ఎవరు చదువు పెట్టారు ఇక్కడ? నా చేతి. మీ చేతి. మీ తమ్ముడు, మీ చెల్లెలు వాళ్ళ దగ్గర ఉన్నారు? మీ చేతి వాళ్ళ దగ్గర. 3 సంవత్సరాలు అయ్యా. అంత మంచిగా ఉంది ఇక్కడ మీకు. డొనేషన్స్ ఇవ్వడానికి అందుకు వస్తుంటారు రోజు? ఎవరొకరు వస్తుంటారు. అంత మంచిగా ఉంది అయితే. ఇక్కడ ఇంకా చెప్పు ఏమన్నా మీ మదర్ హోమ్ గురించి. ఏదో చెప్పు, మీరు ఎలా ఉంటారు ఇక్కడ? మంచిగా ఉంటారు అయితే. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని అడుగుతారు? సార్. సార్ ఏం కావాలన్నా సార్ చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు అయితే. సో ఇది గాయస్ ఈరోజు స్ఫూర్తి మదర్ హోమ్ అప్డేట్. ఈరోజు మనం వెంకటరామన్ అని ఇంటర్వ్యూ చేసాము. స్ఫూర్తి మదర్ హోమ్ గురించి తెలుసుకున్నాము. అండ్ ఇక్కడ వాళ్ళు అందరూ మంచిగా ఉంటారని వాళ్ళకు ఫుడ్ అని పెడుతున్నారు. అండ్ మీరు కూడా దాంతో కొంత హెల్ప్ చేయండి. వాళ్ళు మీకు ప్రే చేస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.